రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న లీకులు స్కామ్ల నుండి ప్రజల దృష్టిని మరలించాలని బండి సంజయ్ని అరెస్టు చేశారని రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ అర్బన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామరంగారెడ్డి ధ్వసమెత్తారు. బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనగా లింగోజిగూడ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను బీజేపీ శ్రేణులు దహనం చేశారు. ఈ సందర్భంగా సామరంగారెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని, వెంటనే విడుదల చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రజల సమస్యలపై నిత్యం ప్రశ్నిస్తున్న బండి సంజయ్ను అరెస్ట్ చేసి జైలుకు పంపితే ప్రజల తరపున ప్రశ్నించేవారు ఉండరని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని అన్నారు. కేసీఆర్ ఉడత ఊపులకు భయపడేదే లేదని, మరింత దూకుడుగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతామని అన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్ నియంతృత్వ పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. పేపర్ లీకేజ్ మీద ఈరోజు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. దాని మీద మా రాష్ట్ర అధ్యక్షుడు మొట్టమొదటి చెప్తా ఉన్నాడు. టీఎస్పిఎస్సి ఏదైతే గ్రూప్ వన్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందో ఆ లీకేజ్లో కేటీఆర్ హస్తం ఉందని క్లియర్గా అర్థమవుతా ఉన్నది. దీని మీద సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపేయాలని డిమాండ్ చేశాడు, దాని మీద ధర్నాలు చేశాడు. ఈరోజు రాష్ట్ర బీజేపీ పార్టీ నాయకత్వ కార్యకర్తలకు అందరూ పిలుపునిచ్చిండు. మీరందరూ కూడా విద్యార్థులకు భరోసా ఇవ్వండి. ప్రభుత్వము మెడల్ వచ్చి ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితో మిత్రం జరిగే విధంగా మనం కార్యాచరణ చేయాలి. దానికి ప్రజలను అనుసంధానం చేయాలని చెప్పేసి రకరకాల కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ప్రజలను భయాందోళనకెళ్ళి బయటపడే విధంగా, వాళ్ళకు భరోసా ఇచ్చే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేసుకోబోతా ఉన్నాడు. మొన్నటి కొన్నా